అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మనం ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి, చక్కగా పూజ చేసుకునే ప్రతి ఇంట్లోని పూజలు అయితే చేసుకుంటున్నాము. తమలపాకు వాడతాము, పసుపు వినాయకుల్ని వాడతాము, తర్వాత అరటి పళ్ళు, చామంతి పువ్వులు, ఇవన్నీ కూడా మొక్కలకి చాలా ఇష్టం తెలుసా. అయితే ఇవాళ వీడియో అదేనండి. అయితే నేను అమ్మవారి గుడికి వెళ్ళానండి, సరస్వతి పూజ చేయించడానికి కావ్యం తీసుకుని, పార్థం తీసుకుని. ఆ వేళ కొన్ని నేను పూజ చేసిన పువ్వులు, తమలపాకులు ఇలాంటివి, అరటి పళ్ళు తెచ్చానండి. మొన్న తెచ్చాను, ఒక వీడియో చేశాను. ఇవాళ వీడియో ఏంటంటే, నేను మనకి తోటకి తమలపాకులు, చామంతి పువ్వులు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చెప్తానండి. అయితే నేను 3 రోజుల క్రితం వీటిని చక్కగా మనం లిక్విడ్ తయారు చేసి జాగ్రత్త చేశానండి. అది ఎలాగుందో మీకు చూపిస్తూ ఇప్పుడు ఎలా వాడుకోవాలో చూపిస్తానండి. నేను ఇలా చేయబట్టే మా తోట చాలా హ్యాపీగా ఉంది. మరో విషయం అండి, మీరు గుళ్ళోకి వెళ్ళి, మీకు దగ్గరగా గుడి ఉంది కాబట్టి గుడికి వెళ్ళి తెచ్చుకున్నారండి, మాకు ఎలా దొరుకుతాయండి అంటున్నారా. మీ ఇంట్లో పసుపు ఉంటుందండి, మీ ఇంట్లో తమలపాకు తీగి ఉంది అనుకుందాం, చాలా పెద్దది అయింది అనుకుంటున్నాం, దాని నుంచి కొన్ని ఆకులు కోసుకోండి. ఈ ఆకుల్లోనండి మనకి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి, అది మొక్కలకి చాలా అవసరం. అవి ఇవ్వటం వలనే మన మొక్కల్లో మంచిగా పువ్వులు పూయటానికి పనికొస్తుంది. దీన్ని మనం వందలు పెట్టి కొనుక్కుంటున్నామండి. మనం ఎన్నో రకాల మనకి మొక్కలకు ఉపయోగపడేవి కొంటున్నాం, అవేమీ కొనకుండా మన తోటలో ఉన్న కొన్ని ఆకులతో కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే పసుపు కూడా చాలా మంచిది కదండి, మాకు పక్కనే ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. ఇది గుళ్ళో పూజ అయిపోయాక బయట పారేసేవే కదండి, ఇవి తెచ్చి నేను ఇలా ఉపయోగిస్తున్నాను. అయితే 3 రోజుల క్రితం తయారు చేసిన లిక్విడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అలానే అరటి పళ్ళు మనీ నాకు ఆవేళ వేసాను, మనీ రెడీ అయిపోయిందండి. ఇలా మనం ప్రతిరోజు మన ఇంట్లో వేస్ట్ ఇలా ఉంటూనే ఉంటుంది, వీటిని ఉపయోగించుకుని మన మొక్కలకి పోషకాలని ఇద్దాం. ఇది నాకు వేస్ట్ అనుకున్న వాటిని ఉపయోగిస్తున్నాను. మీరు ఇవే కాదు, మా తోటలో కొన్ని ఆకులు ఉన్నాయి, మా ఇంట్లో వంటింట్లో పసుపు ఉంది, ఈ లిక్విడ్ అండి తమలపాకులు ఘాటు, చామంతి పువ్వులు ఘాటు, తర్వాత పసుపు ఘాటు, ఈ 3 కూడానండి పురుగులకి చాలా బాగా పనికొస్తుంది. పురుగులు లేని చెట్లకు వేస్తే పురుగులు రాకుండా ఉంటాయి, నాకు అదేనండి ఆలోచన. చక్కగా వేసుకుందాము. చూసారా, ఇదేమోనండి నేను గుడి దగ్గర నుంచి తెచ్చిన అరటి పళ్ళు, తర్వాత తమలపాకులు పువ్వులునండి. ఈ తమలపాకులు కషాయం కూడా చాలా మంచిది. ఇది ఒక బకెట్లో తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకుని తర్వాత మనం అరటి పళ్ళు తెచ్చుకున్నాం కదండి, అరటి పళ్ళని ఒలిసేసాను. ఎందుకంటే ఈ తొక్కల్ని మనం కంపోస్ట్లో వేసుకుంటే చక్కగా అయిపోతుంది, కానీ ఇది వేస్తే మాత్రం కంపోస్ట్లో పురుగులు వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకే నేను ఇలా తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేసుకుంటా. ఇందులో మనం ఓడబ్ల్యూడిసి వేస్తే మనకి ఒక ఓడబ్ల్యూడిసి 100% అనుకుందామండి, ఇందులో వేయగానే 200% మనకే ఉపయోగాలు ఉన్నాయి. అలానే నీళ్ళు అయితే ఎక్కువైనాయండి. మనం ఇదేమిటనుకుంటున్నారో, రోజు మా దేవుడికి పెట్టిన అరటి ఆకులు, పాడైపోయిన కమలాకాయలు, అరటి పళ్ళు, తర్వాత దేవుడి దగ్గరే పువ్వులు, ప్రతిరోజు ప్రసాదం పెట్టిన ఆకులు, ఇవన్నీ ఇందులో వేసి ఓడబ్ల్యూడిసి వేసి నేను ఇలా 4 రోజుల నుంచి ఊరబెట్టానండి. దీన్ని ఎలా ఇచ్చేయచ్చో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. అలానే ఇది ఇందులోని మనం ఓడబ్ల్యూడిసిని వేసుకుందాం. వేసుకుని వీటిని కూడా చక్కగా మనం జాగ్రత్త చేసుకుని 3 రోజులు, సుమారు 3 రోజులు ఉండాలండి. 3 రోజులు కాదండి, మీకు 1 వారం రోజుల వరకు ఇది ఇలా ఉంచవచ్చు. ఏమీ వాసన అయితే ఏమీ రాదండి, ఇబ్బందికరమైన వాసన ఏమి రాదు. నేనైతే ఎక్కువగా 3 నుంచి 5 రోజుల్లో వేసేసుకుంటానండి. మీకు దీని స్మెల్ మేము భరించలేము అని అనుకుంటే మీరు 3 రోజుల నుంచి 5 రోజుల్లో వేసేసుకోండి. అంత వాసన అయితే ఏమీ ఇబ్బందికరమైన అంత వాసన అయితే రాదండి, 5 రోజుల్లో వేసేసుకోండి. మీకు అరటిపండు ఎలాగ ఉందండి, 3 రోజులు పోయాక ఇది ఎలాగుందో తెలుసా అండి. మనం ఏదన్నా చెరుకు పిప్పు తిని బయటకు ఊసేస్తూ ఉంటాం చూసారా, అలా అయిపోయిందండి. మొన్నే నేను వీడియో చేశాను. ఈ అరటి పళ్ళు మాత్రం మనం అందులో వేస్తే
ఎక్కువ మట్టి కావాలండి, ఎక్కువ ఆకులు కావాలి, మరి పురుగులు వస్తాయి. అందుకే నేను నేరుగా కప్పెట్టేసుకుంటాను మొక్కలకి. చూసారా, మూడు రకాల లిక్విడ్లు అయితే తయారు చేసుకున్నాను. నాకు ఓడబ్ల్యూడిసి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ అరటిపళ్ళని కూడా నేరుగా కొన్ని కుండీలకైతే కప్పెట్టేసుకుంటాను. ఇలా ఇదిగోనండి, ఇలా నేను ఒక బకెట్డు అరటిపళ్ళు తెచ్చుకున్నాను. మొన్న అయితే నేను ఒక గిన్నెడు తెచ్చాము, అన్నీ ఎలా వేసాను అన్నది వీడియో చేశాను. అయితే మనం ఈ తొక్కలనండి ఈ పువ్వుల్లోనే వేసేద్దాము. ఇది మూడు రోజులు పోయాక దీని పిప్పు తీసి మనం కంపోస్ట్లో వేసుకుందాం. ఇలా ఇలా వేసుకోవటం, తొక్క తీయటం వలనండి ఇక్కడ మనకి ఇది నేరుగా వేసేసుకుంటామండి. ఏమీ ఉండదు, ఏదో కొద్దిగా వస్తుంది పిప్పి. అందుకే నేను వాటిని వేరు చేసేసాను. ఇలా మనం కొంచెం మూత లూజ్గా పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటామేనండి. ఏదైనా సరేనండి, ప్రతిదీ కూడా మూత గట్టిగా అయితే పెట్టకూడదు. ఇదేనండి ఓడబ్ల్యూడిసిని నేను ఎన్ని రకాలుగా చేస్తున్నానో మన వీడియోలో చాలా ఉంది. చూశారు కదండి, దేవీ పూజకి ఉపయోగించిన పసుపు వినాయకులు చాలా వచ్చాయండి. ఈ వినాయకుడు మనకి పురుగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పసుపు వినాయకుడిని మనం ఉపయోగించుకుంటున్నాము. మీకు ఇది లేని వారు మీ ఇంట్లో పసుపుని వాడుకోండి. అరటిపళ్ళు కూడా మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలానే ఈ చామంతి పువ్వులు అండి, చామంతి పువ్వులు ఘాటుకి, తమలపాకులు ఘాటుకి పురుగులు పోతాయండి. మన తోటలో కొన్ని చెట్లకి నాకు పచ్చపేని కనిపిస్తుంది. మొన్న ఆల్రెడీ వేశాను, ఇంకా మనకి ఉంది. ఇప్పుడు ఇది వేయటం వలనండి అవన్నీ పోతాయి. నాకు తెలిసిన ఈ విషయం మీకు కూడా తెలిస్తే ఈ వేస్ట్ని ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా మీకు వీడియో రూపంగా చేస్తున్నాను. మనం ప్రతి దాన్ని కూడానండి, ప్రతి మొక్కకి కూడా ఇలా ఇవ్వటం వలనేనండి నేను మా తోటలో నేను రూపాయి ఖర్చు లేకుండా నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను. ప్రతి దానికి కూడా ఒక ఆలోచన ఉంటుందండి. ఆ ఆలోచనతోటే మనం మొక్కల్ని పెంచుకుంటే కొంచెం ఆదా అవుతుందని నా ఆలోచన. ఇదిగోనండి ఈ అరటి పండుని ఈ మొక్కకి ఇలా ఇచ్చేస్తున్నాను, మట్టి వేసి కప్పేస్తున్నాను. ఇంతే అరటి పండు చేసింది ఇలా ఉందండి. ఇది ఇలా ఉందండి. మనం దీన్ని ఇప్పుడు ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా మూత అయితే పెట్టేద్దాము. ఇది చూసారా, తమలపాకులు, చామంతి పువ్వులు, పసుపు వినాయకుడిని ఇలా వేసేసానండి. పసుపు ఎంత బాగుందో చూసారా. మీకు అరటి పండు తొక్కలు కూడా వేసేసా తీసుకున్నాం కదండి. అందులోంచి మనం ఈ నీళ్ళు, ఇది ఈ నల్లపేని పోవాలి అంటే ఇదిగోండి ప్రతి సిగురికి కూడా నల్లపేని అయితే పట్టింది. ఈ నల్లపేని చాలా ఇబ్బంది అయితే పెడుతుందండి. దీనికి నీళ్ళు చాలా బాగా పనికొస్తాయి. అలానే మొదలను కూడా వేసేస్తున్నా. ఇక మనకి ఇది కాయలు కాస్తుంది చూడండి. అలానే గుత్తు గులాబీ చూసారా ఇలాగ ఉంది కదా, దీనికి కూడా ఇలాగ ఇచ్చేస్తా. అంతే, ఈ కొండమావిడి చెట్టు ఉంది కదండి, దీనికి కూడా ఇలాగ ఇచ్చేద్దాం. అలానే మొక్క మొదలని కూడా వేద్దాం. అలానే మన పూజకి సంబంధించిన అన్నీ వేసాను కదండి, ఈ నీళ్ళు కూడా ఇలాగ ఉన్నాయి కదా, ఈ నీళ్ళు కూడా ఇలాగ ఇద్దాం. ఇది 10 లీటర్ల నీళ్ళకి ఇలాగ ఇచ్చాం అనుకుందాం. తర్వాత కూడానండి ఇలా ఇచ్చేద్దామండి. చూసారా ఇలా ఇచ్చేసి దీన్ని అట్టుకెళ్ళి మనం ఏదో ఒక డబ్బాలు ఉన్నాయి కదండి మనకి దాంట్లోని, ఆ డబ్బాలో వేసేద్దాం. లేదంటే మొక్క మొదలను కూడా కప్పెట్టచ్చు. ఇలా మనం ఈ నీళ్ళని కూడా చక్కగా ప్రతి మొక్కకి కూడా ఇలా ఇచ్చేద్దామండి. యాపిల్ బీర్ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టుకి ఇలా ఇద్దామండి. ఇలా ఇచ్చి మన మొక్కలకి కూడా స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనికొస్తుంది. మనం స్ప్రేలో వేసుకుని తోటంతా కూడా తిప్పేస్తే మంచి పోషకాలు అయితే వస్తాయండి. నేను ఇలానే ఇస్తానండి మా మొక్కలకి, అలానే హ్యాపీగా పువ్వులు అయితే పోస్తాయి. నేను ఇలా చేస్తుంటే చాలామంది నన్ను చాలా వేలనగా చూస్తున్నారండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి, నేను వీటిని వేస్ట్ని ఉపయోగించుకుని మంచి ఫలితం అందరికీ ఉపయోగపడాలి, నాలా చాలామందికి ఈ అవకాశం
ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి. అయితే మీకు దొరికిన వారు మాత్రమే చేసుకోండి, దొరకని వారు మీ ఇంట్లో పసుపు చక్కగా మీ తోటలో ఉన్న కొన్ని ఆకుల్ని ఇలా చేసుకోండి. చామంతి పువ్వులు కూడానండి మనకి ఘాటైన వాసన వచ్చి పురుగులు పోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నీళ్లు అమృతంతో సమానం అండి మా మొక్కలకి. చూశారు కదా ఇలాంటి పసుపు నాయకుడిని మనం ఈ పూజలో చేసుకున్న ఇవన్నీ కూడా మనం ఇలా ఉపయోగించుకున్నామండి. ఇలానే తోటంతా కూడా మనకి స్ప్రే చేసేద్దాము, తర్వాత మనం మొక్కలకి కూడా వేద్దామండి. అయితే నేను ఇవాళ నేను సాయంకాలం వేస్తానండి. మనకి మన మొక్కలకి ఎంతో ఇష్టమైన అమృతం మనం ఇలా మన ఇంటి వేస్ట్తో చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఇలాంటివి దొరికితేనే చేసుకోండి, లేదంటే మరో రకంగా మన తోటలో నేను ఇంకా చాలా చెప్తున్నాను కదా అవి చేసుకుందాం. నచ్చిందండి మీకు, ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేశానండి. ఇది నేను సాయంకాలం ఇద్దామండి. ఎలా ఇవ్వాలో మీకు చెప్పాను కదా, ఆకుల మీద ఓడబ్ల్యూడిసి నీళ్ళలో నానింది కదండి, ఇది ఎంతో ఫవర్గా ఉంటుంది. మనం 1 లీటర్ల నీళ్ళు ఇవి తీసుకుంటే 10 లీటర్ల నీళ్ళు వాటర్ తీసుకుందామండి. తీసుకుని మన మొక్కలకి మొదలకే వేద్దాము, అలానే పైన కూడా వేద్దాం. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మనం ఓడబ్ల్యూడిసి వేసాం కదండి, లూజ్గా మూత పెట్టి నీళ్ళనైతే పెడదాం. మనం ఇలాంటి మొక్కలకి ఇలాంటివి వెయ్యి బట్టే మన చిన్న చిన్న కుండీల్లో కూడా మనకి పువ్వులు బాగా పూస్తున్నాయండి. చూశారు కదా ఈ బాటిల్ ఇది ఇలాగే ఉంటుంది. ఇది నేను మొన్న పెట్టానండి. చక్కగా ఈ నీళ్లు ఇలాగే ఉంటుంది, ఎందుకంటే మనకు పైనుంచి నీరు వస్తుంది కాబట్టి. ఇన్ని రకాలుగా మనం ఇవ్వటం వలనే మన తోట చాలా హ్యాపీగా చక్కటి పువ్వులు అయితే పూయటానికి మంచిగా ఉపయోగపడుతుంది. మొలకలు చూసారే ఎంత బాగున్నాయో. ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్పానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పాదులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. చిన్న పాదులు బాగానే పెరుగుతూ ఉంటుంది, పూత వచ్చేసరికి డల్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ నీళ్ళు ఇవ్వటం వలన మంచిగా పెరుగుతాయండి. పాదులకి ఎక్కువ బలం కూడా కావాలి. ప్రతి పాదుకి కూడా ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి మనం అమర్చుకొని నీళ్ళు ఇలా పెడితే అండి ఇలా స్లోగా అందుతూ ఉంటాయి. చూశారు కదా ప్రతి మొక్కకి ఇలా. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇలా చేయటం వలనే మా తోటలో పువ్వులు కాయలు ఇవాళ ఇంత బాగా ఉన్నాయి. చూశారు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 50 రూపాయల గిన్నె అండి, ఎంత బాగా చామదుంప వస్తుందో చూశారు కదా. అందులోనే మనకి కొత్తిమీర కూడా వేశానండి, వస్తున్నాయి. వాటికి కూడా ఇలా తేమగా ఉన్నప్పుడు మనం ఇస్తే మంచి ఫుడ్ మన మొక్కలకు అందించిన వాళ్ళం అవుతాం. 50 రూపాయల గిన్నెలో చామదుంప పెంచటం అంటే ఎంత సులువ చూశారు కదా. ఈ నీళ్ళన్నీ కూడానండి స్ప్రే చేసేస్తానండి. కొంచెం ఇవాళ వర్షం చూసి వేస్తానండి. ఇందులో వేసిన కంపోస్ట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా వర్షం వచ్చింది, లేతే ఇంకా పొడిగా ఉండును. ఇప్పుడు మనం దీంట్లో వచ్చిన వానపాములు చూడండి ఎలా ఉన్నాయి. ఇందులో వానపాములు లేవు అంటారు, ఇలా చేసుకోండి. మీకు చక్కగా వానపాములు అయితే ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఇది వర్షం వచ్చిందండి, లేదంటే చాలా పొడిగా ఉండును. ఇది ఏ మొక్కకైనా మనం వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇప్పుడు మనకి తయారైన ఇది ఉంది కదండి, దీంట్లోంచి మనం ఈ డబ్బాలో వేసుకుని ఒక మొక్క మొదలనైతే పెడదాం. ఇందులో మనం ఇంత కంపోస్ట్ పట్టదండి, తీసి మనం వేరే వేరే కుండీలకి కొంచెం కొంచెం చదిరేద్దాము. ఎందుకంటే అంతా ఒకేసారి వేస్తే ఈ మొక్క తట్టుకోలేదండి. అందుకే మనం కొంచెం తీసి ఏవే మొక్కలకి వేయాలో ఇలా చదివేసుకుందాం. కొంచెం మాత్రమే దీన్ని ఉంచుతాను ఇలా. అంతేనండి మనం చామంతి పువ్వులు మన మొక్కలకి ఎన్ని రకాలుగా ఉపయోగాలో ఇది పోషకాలుగానే ఉపయోగపడుతుందండి, పురుగులకి కూడా ఉపయోగపడుతుందండి. అలానే మనకి పసుపు కూడా అలాగే, మీకు అందరికీ తెలుసు కదా పసుపు కూడా ఈ ఘాటైన వాసన పురుగులకి బాగా ఉపయోగపడుతుంది. అలానే తమలపాకులు అండి, ఆ తర్వాత అరటి ఆకులు, ఇవి కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడానండి మనం ఇలా ఒక డబ్బాలో పెట్టి ఏ మొక్క డల్గా ఉందో మీరు ఆలోచించుకోండి.
అరటిపండు తొక్కలండి, తమల పాకులండి, ఇవన్నీ కూడా మనం మొక్కకైతే పెట్టేద్దాము. అయితే దీంట్లోకి పురుగులు వస్తాయండి, మీరేం కంగారు పడకండి, పురుగులు వస్తాయి. అయితే దీంతో పనే ఉందండి మనకి. అలా ఒక చెట్టు మొదలనైతే వేసేద్దాం. దీని రిజల్ట్ ఉంటుందండి, మరి మీరు నమ్మరు అసలానండి. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నా దాని దీని రిజల్ట్ ముందు దిగజుడిపండి. ఇందులో ఒక వానపాము కూడా ఉంది. మనం వానపాములు చాలా తెలివైనయండోయ్. చూసారా, ఈ డబ్బాని నేను ఒక మామిడి చెట్టు మొదలనైతే పెడతాను. అయితే దాని రిజల్ట్ ఎలాగుందన్నది మీకు అతి తొందరలోనే చూపిస్తాను. ఇదిగోనండి, మామిడి చెట్టు మొదలనైతే పెట్టాను. అయితే మనకి ఇది పురుగులు కనిపించకుండా చేసే పద్ధతి ఇదండి. ఇంతేనండి మనకిది. దీంట్లో కొన్ని నీళ్ళు అయితే వేద్దాము. ఆల్రెడీ బాటిల్ పెట్టాను కదా, ఈ నీళ్ళు కొంచెం ఇందులోకి వచ్చేటట్టు పెడదాము. మీకు ఇదే మామిడి చెట్టు ఎలా ఉంటుంది అన్నదే మీకు రిజల్ట్ చూపిస్తాను. ఆల్రెడీ ఇలా ఉంది, చూసారా, ఇలా ఉంది కదా. మీకు అతి తొందరలోనే దీని రిజల్ట్ చూపిస్తాను. చక్కటి కాయ కూడా కాసిందండి. అలానే ఇదిగోనండి, మన తోటలో ఇలా చేయబట్టే నాకు ఇన్ని కాయలు అయితే కాస్తున్నాయి. దీనికి కూడా నేను మొన్న పచ్చి కిచెన్ వేస్ట్ వేశాను కదండి, మనం అతి తొందరలోనే ఈ మామిడికాయలను కూడా పూత చూపిస్తాను మీకు. చూసారా ఎంత చక్కటి పళ్ళు. పెద్ద సైజు రావాలి అంటే మనం ఇలాంటి లిక్విడ్లు ఇవ్వటం వల్లనేనండి. చూడండి చెట్టంతా కూడా మనకి కాయలు అయితే ఎలా ఉన్నాయో. ఒకటి అనుకుంటున్నారా, చాలా ఉన్నాయండి ఇవన్నీ. అయ్యే అన్నీ కూడా ఎర్రగానే ఉన్నాయి, అతి పుల్లగా ఉంటాయి. ఈ నల్లగా ఉన్న కాయలు మాత్రమే తీయగా ఉంటాయి. వీటికి కూడా నేను ఆల్రెడీ బాటిల్ అయితే పెట్టేశానండి. రెండాట్లకి రెండు బాటిల్ పెట్టాను. చక్కగా మంచి ఫుడ్ మన మొక్కలకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ లిక్విడ్ వేసేటప్పుడండి మన మొక్కలు కొంచెం తేమగా ఉంటే చాలా బాగా తీసుకుంటాయండి. ఇదేనండి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బై బాయ్. లోకా సమస్త సుఖ్నభవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై.